హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనందరినీ పలకరించడానికి, అలరించడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఒక సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. అంతేకాకుండా 60 సంవత్సరాల క్రితం ఒక నవల్గా వచ్చిన కథని మరొకసారి మనందరికీ పరిచయం చేయడానికి, సుపరిచితం చేయడానికి మన ముందుకు వస్తుంది. అయితే చాలా సినిమాల ముందు యాంకర్లు వాడుతూ ఉంటాం, ఇది పెద్ద సినిమా అని. కాదు, ఇది నిజంగా చాలా పెద్ద సినిమా. దీంట్లో ఎవరు నటించారు అని చెప్పడానికి నాకు తెలిసి ఒక అరగంట ఇంటర్వ్యూ ఎంత టైం ఉంటుందో అంత టైం పడుతుందన్నమాట. సో అఫ్ కోర్స్ పెద్ద సినిమా అని తెలియడానికి ఒకటే ఒక పేరు చెప్పాలనుకుంటున్నాను, ఇది మణిరత్నం గారి సినిమా. ఇంకొక పేరు యాడ్ చేద్దాం అనుకున్నాను, ఇది ఏఆర్ రెహమాన్ గారి సినిమా. అండ్ అంతేకాకుండా ఈ చిత్రంలో మనం ఎంతోమంది అద్భుతమైన యాక్టర్స్ని చూడాలనుకుంటున్నాము అండ్ చూసేస్తున్నాము. ఇది ఒక విస్తారమైన, విస్తృతమైన సినిమా అని చెప్పాలి. అండ్ విభిన్నంగా మనందరినీ పలకరించబోతుందని చెప్పాలి. మరి ఈ ఫిలిం గురించి మాట్లాడడానికి మీకు అందరూ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఆలస్యం చేయకుండా వాళ్ళని పలకరిద్దాం, రండి. హలో, నమస్కారం. రొంబ సంతోషమా ఇరుకా సార్ మిమ్మల్ని మీట్ పన్నీ. కూడా మీకు తెలుగు వచ్చని నాకు తెలుసు, నాకు తమిళ వచ్చని చెప్తున్నాను అంతే నేను. నా తెలుగుతో మీ తమిళ సూపర్ గా ఉంది. సో విక్రమ్, ఫ్లైట్ పోయినా పర్వాలేదు, నేను అసలు నిజంగా ఇప్పుడు ఫ్లై చేసినట్టే అనిపిస్తుంది, చాలా హైలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం అండ్ PS1 ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రం ఇది. ఇందాక నేను ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాను, మీరు అందరూ తెలుగు మాట్లాడతారు కదా, అందరూ చెప్పినది కన్నడ కొంచెం చెప్పచ్చు కాదు. ఇప్పుడు తెలుగు మాట్లాడే అమ్మాయిను ఇక్కడ అందరికంటే యంగ్ ఎవరు, యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరికంటే? నేను నేను అక్కడ వైట్ లో యంగ్ అండ్ ఎనర్జెటిక్ లేదు, నేను అక్కడ ఎక్కువ అనుకుంటున్నాను విక్రమ్ సార్ అందరికంటే. యా, ఇప్పటి వరకు ఇంటర్వ్యూ ముందు వరకు ఇక్కడ ఒక గానా కచేరీ నడిచింది, అందరూ సింగర్స్ ఒకసారి ఆవిష్కృతం అయ్యారు. చూసాను, కొంచెం నిద్ర వచ్చింది మీ ఫేస్లో. అది హాయిగా చేయాలంటే అది చాలా హాయిగా ఉండింది.